स्वागत है बिरनायक गारु नमस्कारम नमस्कार शामशिवरा गारु नमस्कारम यस सर उन्नटुवंटि केसीआर गारु चाला रोजुल तर्वात राहुल गांधीनी कामेंट चेस्ते वेंटने प्रतिस्पंदिंचारु इंका कूडा गांधी फ्यामिलीनी एमनुकुंडा चूस्तुन्नारु उन्नटुवंटि नेरुगा मोडी गारिनी ढी कंटे ढी अंटे ढी कोडुतू उन्नारु बहुशा भारतदेशंलो चंद्रबाबु नायडु गारु कूडा మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు బహుశా భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీని గాని నేరుగా మోడీ గారిని గాని ఇంత ఎవరు మాట్లాడలేదు అలాగే కూటమి అంటా ఉన్నారు నేను ఇందాకే శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు చెప్పాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వీళ్ళంతా సపోర్ట్ చేయాలి అంతేని కాంగ్రెస్ పార్టీ వెనకరించి సపోర్ట్ చేయడం అనేది మాత్రం కుదరదు ఆ పార్టీ చేసే పని అది కాదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఆర్ కాంగ్రెస్ అండగా లేకుండా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడటం కష్టం మరి ఈ మాత్రం గౌరవనీయ కేసీఆర్ గారి తెలవదా ఆయనకన్నా రాజకీయ దురందరులు ఎవరు ఉన్నారు మన స్టేట్ లో సంజీవరా గారు కేసీఆర్ గారికి నిన్ననే బర్త్డే జరుపుకున్నాడు నిన్న దేశవ్యాప్తంగా చాలా మంది ఫోన్లు చేసి విషయం చెప్పారు ఆయనకు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి ఏమన్నా విషయం చెప్పిండా మోడీ గారు చేశారు అమిత్ షా గారు చేశారు బీజేపీలో ఉన్నటువంటి హేమంత్ బిస్వాస్ శర్మ కూడా ఫోన్ చేసి ఆయనకు విషయం చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు అని చెప్పి కితాబు ఇస్తున్నటువంటి పరిస్థితి బిఆర్ బీజేపీ రాజజాతీయ నాయకులది ఉన్నది ఇక్కడికి వచ్చిన మంత్రులంతా చెప్తా ఉంటారు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు సంశీరావు గారు ఆయన ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు థర్డ్ ఫ్రంట్ కోసం ఆయన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే బడ్జెట్ మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ బడ్జెట్ పరిధి మీద కాకుండా రాజకీయాలకు పోయింది పోయినాక ఆయన చెప్పింది ఏంటంటే దేశ ప్రజలు ఒప్పుకుంటే వస్తాననేటటువంటి మాట మాట్లాడారు ప్రజలు ఇంపార్టెంట్ పార్టీలు కాదన్నాడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ప్రజలను వదిలిపెట్టి ఇప్పుడు మహారాష్ట్రాలనేమో ప్రజల దగ్గరికి పోతలేడు కదా లేకుంటే ఇంకో రాష్ట్రం తమిళనాడునేమో ప్రజల దగ్గరికి పోలే కదా స్టాలిన్ దగ్గరికి పోయారు ఈ స్టాలిన్ అదేవిధంగా మహారాష్ట్రలో పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎవరితోనూ ఉన్నారు ఇవాళ యూపీఏతో కలిసి గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా అంటే ఆయన మాట్లాడేదేమో పైకి రాహుల్ గాంధీ అని చెప్పిన దాన్ని ఖండిస్తుండు ఇంకోటి చేస్తున్నాడు ప్రాక్టికల్ గా ఆయన చేసేటటువంటి పని యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పని ఇవాళ కూడా చేయలేదు ఈ యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలని కనుక ఆయన బయటకు లాగగలిగితే ఆయన ఖచ్చితంగా బీడీకి ఉపయోగపడేటటువంటి పని చేసి పెడుతున్నాడు కదా చాలా క్లియర్ గానే బీజేపీకి ఉపయోగపడే పని చేస్తున్నాడు కదా కొన్ని ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను పెడితే న్యూట్రల్ ఉన్న దగ్గరికి ఏమైనా పోతున్నాడు ఆయన ఎక్కడికైనా పోయి ఇప్పుడు ఢిల్లీ సీఎం తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిండా ఒరిస్సా సీఎం తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిండా ఆయనది రాజకీయంగా ఇక్కడ డైవర్షన్ స్కీమ్ పెట్టుకున్నాడు రాజ్యాంగాన్ని మార్చాలని ఎప్పుడైతే మాట్లాడిండో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి డైవర్షన్ స్కీమ్ ఇంకోటి పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ డైవర్షన్ స్కీమ్ లో భాగంగా ఇవాళ ఇటువంటి అన్ని చేస్తున్నాడు రెండోది ఆయన గతంలో కూడా ఫ్రంట్ ఇప్పుడు ఆయనకే క్లారిటీ లేదు ఆయన ఫ్రంట్ పెడతాడా పార్టీ పెడతాడా నంబర్ వన్ రెండోది ఫ్రంట్ పెడితే ఆయనతో కలిసి వచ్చేటటువంటి సంఘ పార్టీలు ఏమున్నాయి ఇప్పుడు 17 పార్లమెంట్ సీట్ల ఏరియా దాటితే టీఆర్ఎస్ పార్టీ మీద నిలబడేటోడు ఉన్నాడు ఇవాళ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాబట్టి వాస్తవాలను పక్కన పెట్టి మభ్యపెట్టేటటువంటి పని డైవర్ట్ చేసేటటువంటి స్కీమ్లు చెప్తా ఉన్నాడు ఇప్పటిదాకా మా శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నాను నేను ఆయన తెలంగాణను ఆయనే తెచ్చినట 36 పార్టీలను కన్విన్ చేసి 36 పార్టీలు కన్విన్ చేసేస్తే మరి మొదటి దఫలోనే రాష్ట్రం వచ్చేసేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తీర్మానం చేసిన తర్వాత బిల్లు పెట్టిన తర్వాత పాస్ అయింది కేసీఆర్ కన్విన్ చేస్తే వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళంతా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి బిల్లు పాస్ అయింది పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ లేరు పార్లమెంట్లో అన్ని పార్టీలను కన్విన్ చేసే దగ్గర కేసీఆర్ లేడు పార్లమెంట్లో రాజ్యసభలో పాస్ అవుతున్నప్పుడు కూడా కేసీఆర్ లేడు ఇక్కడ కనబడలే మనకు ఎన్నో ఆయన కాబట్టి ప్రాక్టికల్ గా మనం ఉండాలి ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తాం ఎన్ని రోజులు మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎన్ని రోజులు మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇవాళ రాష్ట్రం ఏ లక్ష్యంతో సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఒక వైపు వైఫల్యం చెందుతున్నాడు ఇప్పుడు మన గుట్లరాయ తీయకుండా పోయి ఎట రాసి తీసిస్తా అంటే ఎట్టనంతారు సంశీవరావు గారు ఇక్కడ ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఉన్నారు ఫట్టఫట్ట రైతులు దస్తా ఉన్నారు రోజు మా మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే 16 మంది రైతులు దచ్చిరు గొడగళ్ల వాన పడ్డ తర్వాత రైతులకు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం సంబంధించిన ముగ్గురు మంత్రులు వచ్చి మాట్లాడిపోయిన తర్వాత రైతులు దస్తా ఉన్నారు అంటే రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ తెలంగాణ సమాజానికి కానీ విశ్వాసము ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి భారతదేశానికి కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తాడట భారతదేశ సమస్యల్ని పరిష్కరించేస్తాడట ముందు ఇక్కడ పరిష్కరించరాదు నాయన నువ్వు ప్రధానమంత్రివే కాదు నువ్వు ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఇబ్బంది ఏమున్నది ఇవాళ అంతర్జాతీయ నాయకుడు కానీ మనకేం బాధలేదే ఎవరం బాధపడడం ఎవరం వద్దనం
మంచిది అనుకుంటామో తెలుగాడైతే కాబట్టి అది వదిలిపెట్టి ఇక్కడ వదిలిపెట్టి ఏదో సాధిస్తాను అనేటటువంటి మాటలు మభ్య పెట్టడం అనేటటువంటిది ఖచ్చితంగా ఆయన బెల్లన్న గారు ఇప్పుడు మీరు చెప్పారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఏకపక్షంగా రేపు రాబోయే